హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి మనకు పొద్దున్న టిఫిన్గానే గుర్తొచ్చేది ఇడ్లీ. ఆ ఇడ్లీలోకి సాంబార్ ఎంత తరచుగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఈరోజు ఆ సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కందిపప్పు ఉల్క వేనెలో ఉడికించి పెట్టుకున్న టొమాటోలు 1/2 కేజీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, ఎలోరా రబ్బర్ 3, పోపు గింజలు కొద్దిగా, ఎండుమిర్చి 5 లెక్కారు, నూనె తగినంత, ఉప్పు సరిపడ, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి కొద్దిగా, ఉల్లిగడ్డ ముక్కలు కొద్దిగా, బంగాళదుంప ముక్కలు, టమాటో ముక్కలు, బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు తయారు విధానం చూద్దాం. ముందుగా కుక్కర్లో పప్పును వేసుకొని బాగా ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్పై ఇలాంటి పెద్ద గిన్నె పెట్టి అందులో నూనె, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పోపు గింజలు, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. సాంబార్కి మనం ఎన్ని ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుంటే రుచి అంత బాగుంటుంది. కాబట్టి వీలైనన్ని ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకోవాలి. మీకు నచ్చితే ఇందులో క్యారెట్, క్యాప్సికమ్ ఇట్లాంటివి చాలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటాలను వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ, తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. సాంబార్కి అటు ఇటుగా లీటర్ పైనే నీళ్ళు పడతాయి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు మిశ్రమాన్ని బాగా ఎనిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు మిశ్రమాన్ని తీసుకొని ఈ మరుగుతున్న సాంబార్ మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. అంతే, చాలా ఈజీ అండ్ టేస్టీ టమాటో సాంబార్ రెడీ. ఇది హోటల్లో దొరికే సాంబార్ కంటే ఎంతో రుచిగా ఉంటుంది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.